हाय अंडी नमस्ते वेलकम बैक टू झांसी टेस्टी फूड इवाटी रेसिपी वच्चेसी ईवनिंग टाइम स्नैक इला वेदर कूल गा उन्नप्पुडु वर्षालु पड़ुतुन्नप्पुडु इला वेड़ी वेड़ीगा चेसुकोनि तिन्नारंटे आहा एंत बागुंटाई मी इंट्लो वाळ्ळकि इला वेड़ी वेड़ीगा चेसि पेट्टंडि वेंटने चाला अंटे चाला इष्टपड़तारु चाला टेस्टीगा कूडा उंटाई नेनु चेप्पिन ई विधंगा मीरु चेसारंटे पक्का స్ట్రీట్ స్టైల్లో లాగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఇంట్లో అలా చేసి పెట్టండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి తయారీ విధానాన్ని చూద్దామా పదండి ముందుగా ఒక వెడల్పాటి బేసన్ తీసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న బేసన్ తీసుకొని దీంట్లోకి ముందుగా నేను పిండి జల్లించుకోవడానికి స్ట్రైనర్ తీసుకున్నాను దాంట్లోకి ఒక బిగ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ salt ని 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలోకి తీసుకొని రెండు చేతుల మధ్యలో వేసి ఇలా నలుపుకొని వేసుకోవాలి వేసుకొని స్పూన్ తో ఒకసారి అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని ఒక చిన్న కడాయిలోకి వేసుకొని బాగా హీట్ చేశాను హీట్ చేసిన ఆయిల్ లా వేసుకోవడం వల్ల సమోసాలు క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఆయిల్ వేసి ఇలా అంతా మిక్స్ చేసి చూడండి ఇలా మనం చేతిలోకి తీసుకుంటే అలా ముద్దలాగా రావాలి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టు అట్లా లూజ్ గా కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం చూడండి 3 మీడియం సైజ్ బంగాళ దుంపలను తీసుకొని ఇలా ఉడికించుకొని పొట్టు తీసేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేట్ లోకి ఒక ఆనియన్ 2 మిర్చి కొంచెం కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఆనియన్ ముక్కలను వేసుకొని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికెడంత పసుపుని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసాం కదా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆలుగడ్డలని అలా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు వాటిని ఇలా చేయితోటే నేను స్మాష్ చేసి దాంట్లోకి వేస్తున్నాను వేసేసి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పుని 1/2 టేబుల్ స్పూన్ కారంని చిటికెడంత ధనియా పౌడర్ ని కొంచెం కొత్తిమీరని అర చిక్క నిమ్మరసం ని వేయాలి వేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే రెడీ స్టఫింగ్ రెడీ ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని తీసుకొని మరొక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎన్ని బాల్స్ అయితే అయితాయో ఒకే సైజ్ లో అలా అన్ని బాల్స్ ని చేసుకొని పెట్టుకోవాలి నాకైతే 10 బాల్స్ అయ్యాయండి ఒక్కో బాల్ లో రెండు సమోసాలు అవుతాయి అంటే నాకు వచ్చేసి 20 సమోసాలు అవుతాయండి ఇప్పుడు ఒక బౌల్ లోకి కొంచెం ఆయిల్ ని వేసుకొని ఒక బాల్ ని తీసుకొని ఆయిల్ లోకి డిప్ చేసి చపాతీ కర్రతో ఇలా చేయాలి
పూరి కన్నా కొంచెం పెద్ద సైజులో వస్తుందండి. చూడండి, ఇలా పల్చగా చేసుకొని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు టూ ఈక్వల్ అటు ఇటు ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇటు కార్నర్ అటు కార్నర్ టూ కార్నర్స్ని మిడిల్లోకి తీసుకొచ్చుకొని ఇలా వేసుకొని చిన్నగా ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు చేతిలోకి తీసుకోవాలి. చేతిలోకి తీసుకొని మధ్యలో చూడండి కోన్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు మిడిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 1 or 1.5 టేబుల్ స్పూన్ పెట్టుకోవాలి. ఎక్కువగా ఫుల్గా నింపకూడదండి. మనకి కొంచెం పిండిని బయటకి ఎక్కువగానే ఉంచుకోవాలి, మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అలా కొంచెం పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మీకు కింద కూడా పెట్టి ప్రెస్ చేసి చూపిస్తాను ఎలాగో. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగే అన్ని సమోసాలని రెడీ చేసి పెట్టుకోండి. చాలా సింపుల్ అండి సమోసాలు చేయడం. మీరు వెంటనే వెళ్ళి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా వెంటనే వేడి వేడిగా చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత 10 or 15 మినిట్స్ పాటు కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేయాలి. మనం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 or 6 సమోసాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. ఎంతో టేస్టీ అయిన ఆలూ సమోసా రెడీ అయిపోతుంది. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు వెంటనే నా వీడియోని చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.